ఓటీఎస్ విధానం ద్వారా ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు చెల్లించవద్దని ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మున్సిపాలిటీల్లో 15,000 కార్పొరేషన్లో 20,000 చెల్లించి అసలు వడ్డీ రద్దు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విధంగా ఒకరి ఇల్లు ఇంకొకరు కొనుక్కున్నట్లు అయితే 30,000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 4,800 కోట్ల రూపాయల వసూలుకి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది దివాళా తీసిన ప్రభుత్వం మరొక మారు 1-2 నెలలు పాపం గడుపుకోవడం కోసం కొంత మొత్తాన్ని వసూలు చేసుకోవడం కోసం ఈ విధమైన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా 1983లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పక్కా గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజున పెద్ద ఎత్తున కాలనీలు నిర్మాణం చేయడం, కాలనీల్లో పట్టాలు పంపిణీ చేయడం, ఆ పట్టా భూముల్లో గృహ నిర్మాణ పథకం అంకురార్పణ చేయడం కూడా ఆ రోజు జరిగింది. ఆ తర్వాత మరలా 1994లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు 1996లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడ సొంత స్థలాలు ఉంటే ఆ స్థలాల్లో కూడా గృహ నిర్మాణ పథకాన్ని వాళ్ళు అరుపులు చేయడం జరిగింది. మరి ఆ విధంగా స్కాటర్డ్ హౌసెస్ కూడా ఆ రోజు శ్రీకారం చుట్టడం, ఆ ప్రకారంగా కూడా 1,000,000 కోట్ల రూపాయలు ఆ విధంగా నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఆ రోజు పట్టాలు ఇచ్చింది. పట్టా ఏదైతే ఇచ్చారో ఆ డీకేటీ పట్టా అది నాన్ ట్రాన్స్ఫరబుల్, అంటే మార్పు చేయడానికి వీల్లేనిది. మరలా ఇవాళ దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసిస్తామన్నప్పుడు అర్థం లేదు. ఇటీవల కాలంలో మేము పట్టాలు 5 సంవత్సరాల తర్వాత మార్పు చేసుకోవడానికి వీలుగా పట్టాలు ఇస్తామన్నాం, న్యాయస్థానం దాన్ని కొట్టేయడంతో మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా డీకేటీ పట్టాలు ఇచ్చిన విషయం మనకు తెలుసు. అటువంటిది ఒకసారి పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టాని ఇవాళ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు అనేది ఒక సందేహం. మరొకటి, ఎవరి సొంత స్థలంలో వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేసుకున్నప్పుడు మరలా ఆ స్థలంలోనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా చేస్తారు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు తప్పించి, ఇవన్నీ వాస్తవ రూపం దాల్చేవి కాదు. ఇది ఒక విధంగా ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారుల దగ్గర నుంచి చందాలు వసూలు చేసుకోవడమే. 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రప్పించుకోవడం కోసం చందాలు వసూలు చేయడం తప్పించి వేరే మార్గం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సామాజిక పెన్షన్లు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ జరుగుతూ ఉంది. ఎవరైనా లబ్ధిదారులు ఇవి చెల్లించకపోతే, 10,000 రూపాయలు ఓటీఎస్ కింద చెల్లించకపోతే వారి కుటుంబంలోని పెన్షన్లు ఆపేస్తామని వాలంటీర్లు అనేక గ్రామాల్లో బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఆ విధంగా వాలంటీర్లు కానీ, మరి ఎక్కడో సంత బొమ్మడిలో ఎంపీడీఓ ఒక సర్క్యులర్ ఇచ్చినట్టు కూడా ఇవాళ వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎంపీడీఓలు కూడా మౌఖికంగా వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అటువంటివి ఏదైనా ఇచ్చి వాలంటీర్లు ఆ విధంగా ప్రయత్నం చేస్తే దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధంగా ఉంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలు వాళ్ళ కుటుంబాలు ఏమైనా లబ్ధిదారులుగా ఉంటే డ్వాక్రా పొదుపు సొమ్ములో నుంచి డబ్బు తీసుకోవాలని కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జరుగుతుంది. ఇది కూడా చట్టవిరుద్ధం. ముఖ్యంగా లబ్ధిదారులకు చెప్పేది ఒకటే, మీరు బలవంతంగా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నింటినీ ఉచితంగా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా మీ ఇల్లు, మీకు ఏదైతే మీ బాకీలు ఉన్నాయో ఇవన్నింటినీ పూర్తిగా సమూలంగా మాఫీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఎవ్వరూ చెల్లించాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం ఇవన్నీ చెల్లవు. ఏదైతే వాలంటీర్లు కానీ, ప్రభుత్వం కానీ, ఎంపీడీఓలు కానీ
డ్వాక్రా గ్రూపులుగా సంబంధించి కానీ బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చట్టబద్ధం కాదు. అందువల్ల ఎవ్వరూ ఈ కార్యక్రమం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ రుణాలన్నింటినీ మాఫీ చేయడం జరుగుతుంది. ఎవరి ఇళ్ళు వాళ్ళకి సొంతం చేయడం కూడా జరుగుతుందని